నా పేరు భానుత్ సోమాని. మేము గ్రామ పంచాయతీలో జెండా ఎగరేసి ఇక్కడ వచ్చేసరికి స్కూల్లో టీచర్ లేడు, జెండా లేదు, ఏం లేదు. నన్ను చూసి మేము కంప్లైంట్ ఇచ్చాము, తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మేము ఎంపీఓ గారికి తర్వాత డిఓ గారికి కూడా చెప్పి ఫోన్ చేశాము. ఆయన ఫోన్ లేపడం లేదు. ఈ తగిన చర్య తీసుకోవాలని మా యొక్క ఉద్దేశం. గత సంవత్సరం కూడా మేము ఇదే చెప్పాము, ఆయనకు జెండా రోజు కూడా దాన్ని కలర్ వేయలేదు. తర్వాత స్కూలు ఏం సార్ ఇట్లా ఉందంటే వేయలేదు అని అన్నాడు. గతంలో కూడా ఎన్నో చెప్పాడు, ఎన్నో ఎంతో మంది చెప్పినా కూడా నేను సరే పోనీ అని చూశాను. ఇది 5-6 సంవత్సరాలు ఎప్పుడూ స్కూల్కు చక్కగా రాలేదు. ఎంఓ కూడా చెప్పాము, అది కూడా పట్టించుకోలేదు. తండావాసులు చెప్పారు, అది కూడా పట్టించుకోలేదు. నేను ఇప్పుడు 2 సంవత్సరాల నుండి సర్పంచ్ అయినాను, అదే విధంగా అదే స్టెప్లో ఉన్నాడు. రాకుంటే రెండు రోజులు రాని కానీ ఇలా గణతంత్ర దినోత్సవం రోజు జెండా లేదు, ఏమీ లేదు, స్కూల్లో కూడా రాలేదు. ఆ ఇన్ఫర్మేషన్ మాకు కూడా చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. చదువు చెప్తాడా? అంతే తప్ప స్కూల్లో మీకు పాఠాలు చెప్పేయలేదు, ఆయన పోయేది లేదు. చెప్పిస్తాడు కానీ చెప్పిస్తాడు, మళ్ళీ పోదాడు, ఒక పాఠం చెప్పేసి పోదాడు. ఓకే.